ಪಾಸಾಂ ಕುಸ ಪುಷ್ಪ ಬಾಣ ಚಾಪಾಂ ಅಣಿವಾದಿಹಿರಾವೃತಾಂ ಮಯೂಖೈ ಗುರುರಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನಿ. ನಮಸ್ಕಾರ ಗುರುಗಾರು. ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ. బాగున్నారా అమ్మా? ఆ దేవుడి దయవల్ల ఆరోగ్యంగానే ఉన్నానండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదమ్మా. ఆరోగ్యంతో పాటు జీవితంలో ఆనందం కూడా కావాలి కదండి. ముఖ్యంగా ఈ వయసులో మనవాళ్ళు మనవరాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటే చూసి సంతోషించే భాగ్యం కావాలి కదా. మా మనవడు అశ్విన్ కి నేను అమ్మాయిని చూశానండి. ఆ అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే నాకు నిశ్చింతగా ఉంటుందండి. ఆ అదృష్టం నాకుందో లేదో తెలుసుకోవడానికే వాళ్ళిద్దరి జాతకాలు తీసుకుని మీ దగ్గరకొచ్చాను. ఇదిగోండి వాళ్ళ జాతకాలు. ఈ జాతకాలు పరిశీలించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే అదృష్టం నాకుందో లేదో చెప్పండి గురువుగారు. అలాగేనమ్మా. అబ్బాయిది స్వాతి నక్షత్రం తులారాశి, అమ్మాయిది శతభిష నక్షత్రం కుంభరాశి. వీరిద్దరి జాతకాల్లోనూ కుజాంతర దశలు నడుస్తున్నాయి. ఇద్దరి జాతకాలకు సంబంధించి దశలు బలహీనంగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య తరచుగా అపార్థాలు వస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. నాకు తెలుసు ఈ మనిషి గురించి, ఇతని మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. వీరిద్దరి మధ్య సంభాషణలు ఉప్పు నిప్పులా. నీకు ఇలాంటి అమ్మాయి ఎలా నచ్చింది బామ్మ? మీలాంటి వారికి ఇలాంటి మనవడు ఎలా ఉన్నాడండి? ఇద్దరి మనసులు మంచివేనమ్మా. ఇద్దరు మంచివారే, కానీ ఒకరికొకరు చెడ్డవారిలా కనిపిస్తుంది. ఒకరు చేసే పని ఒకరికి చెడుగా కనిపిస్తుంది. ఆ చెడు అనేది వారు చేసే పనుల్లో లేదమ్మా, వారు చూసే కోణంలో ఉంటాం. ఆ దృక్కోణం మారితే కానీ ఒకరి మనసు ఒకరికి అర్థం కాదు. కానీ మార్చడం అనేది మీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ లేదు. వాళ్ళంతట వాళ్లే మార్చుకోవాలి. అలా మార్చుకోవాలి అంటే కళ్ళతో చూసింది నమ్మడం కాకుండా మనసుతో చూడడం అలవాటు చేసుకోవాలి. గురుగారు, చంద్రుడు మనఃకారకుడు. ఆ చంద్రగ్రహానికి శాంతి జరిపించడం వల్ల ప్రయోజనం ఉంటుందమ్మా. అలాగే వారిద్దరి దశలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి దశానాథులకి పరిహారం చేయిస్తే దోష నివారణ జరుగుతుంది. మీరు ఏ పరిహారాలు చేయమంటే ఆ పరిహారాలు జరిపిస్తారు. వాళ్ళిద్దరికి మాత్రం వివాహం జరగాలి. అది కనుక జరగకపోతే దిగులు పడకండి అమ్మా. వాళ్ళ జాతకాల్లో దశలు బలహీనంగా ఉన్నాయే తప్ప సమసప్తకాలు లాంటి పెద్ద దోషాలు లేవు కదా. సమసప్తకం అంటే ప్రత్యర్థి స్థానం, అదే ఉంటే శాశ్వత కలహం ఉంటుంది. మీ అదృష్టం బాగుండి అలాంటి దోషాలేం లేవు కాబట్టి, శాంతితో పరిహరించబడే దోషాలే కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. నేను చెప్పినట్టు చేస్తే అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మీ మాటలు వింటుంటే కావ్య మా ఇంటి కోడలవుతుందన్న ఆశ మళ్ళీ కలుగుతుంది గురువు గారు. చెప్పండి ఏం చేయమంటారు నన్ను? చేయాల్సిన జపాలు శాంతులు నేను ఇక్కడ జరిపిస్తానమ్మా. మీరు చేయాల్సిందల్లా ఒకటి, పంచారామాలకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకుని మీ మనుమడు ఆ స్వామివారి ప్రసాదాలు స్వీకరించేలా చేయండి. అలాగే ఆ అమ్మాయి చేత మంగళవారం రోజున అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయించండి. ఆలయంలో దీపం పెట్టిన ఆ అమ్మాయి మీ ఇంటి కోడలుగా మీ ఇంటిలో దీపం పెడుతుంది. మీరు పంచారామాలు దర్శించుకుని తిరిగి వచ్చేసరికి వారిద్దరినీ కలపడానికి భగవంతుడు ఒక దారి ఏర్పడుతుంది.
మీరు ఊహించని విధంగా ఆ అమ్మాయి మీ ఇంటి దారి వెతుక్కుని వచ్చే పరిస్థితిని కల్పిస్తారు. ఒకసారి ఆ అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెట్టిందంటే త్వరలో కళ్యాణ గడియలు రాబోతున్నాయి అని అర్థం. చాలు గురువుగారు, ఈ జన్మకిది చాలు. ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు. వస్తాను గురువుగారు, వస్తాను స్వామి. పంచారామాలు వచ్చి నిన్ను దర్శించుకుంటాను.